जय तेलंगाणा गौरवनीयులు ఆర్మూర్ శాసన సభ్యులు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు మా జిల్లాకు పెద్దనగా చెప్పుకుంటాం మేము వీజీ గౌడ్ అన్న గారికి అట్లానే ఖమ్మం నుండి వచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఒదిరాజు రావిచంద్రన్న గారు అట్లానే స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు గణేష్ గుప్తా అన్న గారు మాజీ ఎమ్మెల్సీ గారు క్రిస్టియన్ బోర్డ్ చైర్పర్సన్గా ఉన్నటువంటి గౌరవ పెద్దలు రాజేశ్వరన్న గారు అట్లానే నిజామాబాద్ తొలి పౌరులు గౌరవనీయులు మన మేయర్ అమ్మగారు అట్లానే గౌరవనీయులు మన ప్రభాకర్ రెడ్డి నూడా ప్రభాకర్ రెడ్డి గారు అట్లానే పార్టీ సీనియర్ నాయకులు దామోదర్రావు గారు అట్లానే గౌరవ పెద్దలు అలీంబాయ్ గారు అట్లానే మరి ఈరోజు మన జిల్లాకు ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి ఎంపీ గారితో పాటు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారు ప్రత్యేక అతిథులుగా వారు రావడం జరిగింది. అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి ఒక జాతి ఐక్యత కోసం, ఔన్నత్యం కోసం, అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా ప్రతి గ్రామంలో తెలంగాణలో వారికి గుర్తింపు ఉంది. వారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి పనిచేయడానికి ముందుకు రావడంతో మొత్తం ఒక ముదిరాజ్ జాతికే కాకుండా యావత్ తెలంగాణ సమాజానికి కూడా చాలా మంచి జరుగుతుంది అనేటటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకున్నది. ఇవాళ బోధనలో జరుగుతున్నటువంటి కుల సంఘాల మీటింగ్ కోసమని ఈ గౌరవ పెద్దలందరినీ కూడా మర్యాదపూర్వకంగా మేము ఆహ్వానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా విచ్చేసినందుకు పెద్దలు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే ఎంపీ గారు ఒదిరాజ్ రవిచంద్రన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే మరొక సీనియర్ నాయకులు అనేకమైనటువంటి మంత్రి పదవులు నిర్వహించి నీటిపారుదల రంగం మీద అదేవిధంగా అనేకమైనటువంటి సోషల్ ఇష్యూస్ మీద ఒక మోడర్న్ అవుట్లుక్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక రీజనబుల్ అవుట్లుక్ ఉన్నటువంటి వ్యక్తి, ర్యాషనల్ థింకింగ్ ఉన్నటువంటి వ్యక్తి గౌరవ పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు. మరి వారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా ఇవాళ బోధనలో జరుగుతున్నటువంటి అతిపెద్ద మీటింగ్, వేలాది మందితో పెట్టుకున్నటువంటి మీటింగ్ని అడ్రస్ చేయడానికి రమ్మని కోరిన మీదట వారు రావడం జరిగింది. ఇక్కడ ప్రెస్ మీట్ అడ్రస్ చేసుకొని మేమందరం అటే పోతాం. మరి ఈ కార్యక్రమానికి ఇంత శ్రమ తీసుకొని హైదరాబాద్ నుండి విచ్చేసినందుకు గౌరవ పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి నిజామాబాద్ జిల్లాకు స్వాగతం తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి మనందరికీ తెలిసిందే, ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు, పోలింగ్ డేటు ఇంకొక 20 రోజులు ఉన్నది. మరి ఈ సందర్భంలో సడన్గా ఎందుకు అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకు కూడా బాగా బీసీల మీద ప్రేమ ఉప్పొంగి వస్తూ ఉన్నది. ఎన్నికల వేళ ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నటువంటి పార్టీలను నిజంగా చూస్తుంటే ఒక రకంగా నవ్వొస్తున్నది, ఒక రకంగా జాలి కూడా కలుగుతున్నది. ఎందుకంటే 2010కి ముందు దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశం అంతా కూడా బీసీ కులగణన చేయడం జరిగింది. ఈ ఫ్యాన్ పనిచేయాలి. బీసీ కులగణన చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేసినారు. కానీ చేసినటువంటి బీసీ కులగణనను బయటపెట్టేటటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆనాడు మహిళా బిల్లు 2010లో పాస్ అయినప్పుడు బీసీల కులగణన చేసినాం కానీ మేము ఆ డీటెయిల్స్ బయటికి ఇవ్వలేము, ఆ ప్రాతిపదికన ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పి ఓపెన్గా కేటగారికల్గా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను. మరి ఆనాడు 4,000 కోట్లు భారత ప్రజలు కట్టినటువంటి పన్నే, భారత ప్రజల సొమ్మే. ఆనాడు చేసినటువంటి కులగణన వివరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దాన్ని ముట్టుకోకపోవడం అన్నది ఏ కుట్ర అన్నది ఒకసారి మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మరొక పక్క కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టి మేము ఖరాఖండిగా మేము ఈ వివరాలను బయటికి ఇవ్వబోమని చెప్పడం, ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ కులగణన అంటేనే అదేదో అంటరాని విషయం అన్నట్టు మాట్లాడకపోవడం మీరు గమనిస్తున్నారు. మరి వీరిద్దరి వైఖరి అట్లా ఉంటే భారత రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే అదే సంవత్సరం
మనం మొత్తం సమగ్ర కుటుంబ సర్వే అని చేసుకొని ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళం ఎంతమంది ఉన్నాం, ఏ వృత్తి చేసేటటువంటి వాళ్ళం ఎంతమంది ఉన్నాం, ఏ ఊర్లో ఎంతమంది ఉన్నామని మనందరం కూడా గమనించుకొని మరి దాని ప్రకారం ఇవాళ రకరకాల కార్యక్రమాలు మన ప్రజలందరికీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ మళ్ళా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను, బీసీ కులగణన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేకపోతా ఉందో భారతీయ జనతా పార్టీ చెప్పాలి. అట్లానే బీసీ రిజర్వేషన్ బిల్లు, ఓబీసీ రిజర్వేషన్ బిల్లు రాజకీయాల్లో ఓబీసీలకు 33% రిజర్వేషన్ కావాలని 2014లోనే కేసీఆర్ గారు తీర్మానం చేసి పంపడం జరిగింది. మరి ఎందుకు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం లేదని భారతీయ జనతా పార్టీ ఆన్సర్ ఇవ్వాలి. అట్లానే జాతీయ బీసీ కమిషన్ను ఎందుకు నిర్వీర్యం చేసినారు అన్నది కూడా బీజేపీ పార్టీ ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే ఓబీసీలకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వమని చెప్పి 2004లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని, వకులవర్ణం కృష్ణమోహన్ గారిని వీరందరినీ తీసుకొని ఢిల్లీలో మన్మోహన్ సింగ్ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉండాలి, బీసీలకు ప్రత్యేకంగా బడ్జెట్ ఉండాలి దేశంలో అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటికి 20 ఏళ్ళు అయిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి ఎందుకు మాట్లాడతలేదు ఈ విషయం అన్నటువంటి అంశాన్ని చెప్పాలి. అట్లానే బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి బీసీలలో, అనేకమైన పోస్టులు, వాటి మీద ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు, మరి దాని మీద సమాధానం ఏందన్నది చెప్పాలి. అట్లానే దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థ నియామకాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు మరి అమలు చేయడం లేదన్నది కూడా చెప్పాలి. అదేవిధంగా మన అన్నిటికన్నా ఎక్కువ కుల వృత్తులకు అనేకమైనటువంటి బడ్జెట్ని మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది, కానీ ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కుల వృత్తులకు కొంచెం కూడా చేయూత ఇవ్వకుండా ఎందుకు మరి బీసీల జీవితాలతో ఆడుకుంటున్నారు అన్నటువంటిది చెప్పాలి. మరి ఇవన్నీ జరుగుతుంటే కూడా చూసుకుంటూ చేష్టలుడిగి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించకుండా ఒక పనికిరాని ప్రతిపక్షంగా మిగిలిపోయింది భారతదేశంలో అన్నది చెప్పాలి. అన్నిటికన్నా ఎక్కువ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిలలో, హైకోర్టు జడ్జిలలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారని చాలా అమాయకంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు గౌరవ పెద్దలు, వారు రాజకీయాలలోకి వచ్చి కూడా 20 ఏళ్ళు దాటిపోయింది. మరి ఆనాడు మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఎక్కువ మంది బీసీ జడ్జిలను తీసుకురావడానికి, ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఎక్కువ మంది ఎస్సీ జడ్జిలను తీసుకురావడానికి, హైకోర్టులలో అయినా సుప్రీంకోర్టులో అయినా మీరు ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఇవాళ చాలా కన్వీనియంట్గా మొత్తం బీజేపీ మీదకి దోసేయడము, బీజేపీ చాలా కన్వీనియంట్గా కాంగ్రెస్ మీదకి దోసేయడము, అల్టిమేట్గా అన్యాయం మాత్రం బీసీలకు జరగడం అన్నది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతూ, మరి అందుకే నేను ఎప్పుడూ ఒకటే మాట చెప్తా ఉంటా, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు బీసీల ప్రభుత్వం, ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు బీసీల ప్రభుత్వం. ఖచ్చితంగా బీసీల అభ్యున్నత కోసం కష్టపడి యావత్ దేశానికి మార్గదర్శనం చేసి చూపిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని సవినయంగా మనవి చేసుకుంటూ మా జిల్లాకు వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా మరొకమారు స్వాగతం తెలియజేస్తూ మా ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నటువంటి గణేష్ అన్న గారిని, జీవన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇప్పుడు షకీల్ అన్న దగ్గరికి పోబోతా ఉన్నాం, బాజిరెడ్డి గోవర్ధన్ అన్నగారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి అన్నగారు ఉన్నారు, వారందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి నిజామాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఇవాళనే షబ్బీర్ అలీ గారు వారి అబ్బాయి చేతి ఇక్కడ నామినేషన్ వేయించినట్టు తెలిసింది. నిజామాబాద్ పట్టణ ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి, కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్లో చెల్లుతుందా, మరి కామారెడ్డి నుండి పారిపోయి వచ్చినటువంటి వ్యక్తికి ఇక్కడ మనం ఆదరణ ఇద్దామా, దయచేసి ఒక్కసారి నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని తెలియజేస్తూ